ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథములో ప్రజలందరి కొరకు వ్రాయబడినటువంటి మీ లేఖనములను మేము వినుచుండగా మీ కరుణా కటాక్షము మాపై దేశమంతటిపై ప్రపంచమంతటిపై ఉంచి మీ కనికరము గల కార్యము మీ ప్రజలలో జరిగించి మీరే కనికరించి సమస్తమును బాగు చేయుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భం చూస్తున్నాం. దేవుడు ఒక ఉపద్రవాన్ని యెరూషలేముపైకి, ఇశ్రాయేలు దేశముపైకి ఆయన రప్పించిన ఒక సందర్భం. మనుషులందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, దేశంపై ప్రపంచంపై ఒక ఉపద్రవం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడు? దేవుడు ఎందుకు ఇంత కష్టాన్ని ప్రజలకు పెట్టాడు? లేకపోతే ఇన్ని చావులు, ఇంత భయంకరమైన పరిస్థితి దేనికి అని మనుషులకు అనేక ప్రశ్నలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి భాగం చూసినట్టయితే, ఒక ఉపద్రవము ప్రజల మీదకి వచ్చింది. ఆ రోజుల్లో వాళ్ళు జీవితం ఎలా ఉందంటే, వణుకుతూ ఆహారం తింటూ ఉన్నారంట, చింతగలిగి నీళ్లు త్రాగుతున్నారంట. మరి ఈ యొక్క వైరస్ ఉన్నటువంటి పరిస్థితులలో మనుషుల పరిస్థితి ఇలాగే ఉంది. భయపడుతూ ఆహారము తినేటువంటి పరిస్థితి, ఆహారములో ఎక్కడ వైరస్ కలిసిపోయిందో, వారు తాగే నీళ్ళల్లో ఎక్కడ వైరస్ కలిసిపోయిందో, ఏ కూరగాయల ద్వారా వైరస్ వచ్చిందో, ఏ నీళ్ళ ద్వారా వైరస్ వచ్చిందో అని భయపడుతూ భోజనం చేస్తూ చింతించుచూ నీళ్లు తాగేటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉండడం మనం గమనిస్తున్నాం. అయితే ప్రశ్న ఏంటంటే, ఇలాంటి పరిస్థితిని దేవుడు ఎందుకు అనుమతించాడు? దయనీయమైనటువంటి పరిస్థితులు, దయనీయమైనటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం. ఒక కారణం మాత్రం మనం ఇప్పుడు చూస్తాం. చదువుకున్న భాగంలోనే ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని గురించి దేవుడు చెబుతూ, ఎందుకు ఆ పరిస్థితి అనుమతించాడో కూడా దేవుడే 20వ వచనంలో చెబుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం, నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనముగా నుండును, దేశమును పాడగొను. ఈ ఉపద్రవాన్ని, ఈ నష్టాన్ని, ఈ కష్టాన్ని, ఈ దుఃఖాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడని వాక్యంలో చూస్తున్నామంటే, ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలని. ఎన్నో కారణాలు, ఒకానొక కారణం, నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఇవి జరిగాయి, జరుగుతున్నాయి అని దేవుడు చెబుతున్నాడు. గమనించండి, దేవుడు తనను ప్రజలు గుర్తించాలని కోరుతూ ఉన్నాడు. తాను ఎలాంటి దేవుడై ఉన్నాడు, దేవుడంటే మనుషుల హృదయాల్లో, మనుషుల మనస్సుల్లో అనేక రకాలుగా దేవుణ్ణి చిత్రీకరించుకొని ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, పరిశుద్ధ గ్రంథములో దైవిక లక్షణాలు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, ఆయన నీతి న్యాయములను జరిగించువాడు, ఆయన పక్షపాతి కాడు, అనేకమైనటువంటి విషయాలు దేవుని గురించి చెప్పబడ్డాయి. అయితే మనుషులు వారి హృదయాల్లో దేవుని గురించి ఒక భావన కలిగి వారికి తెలిసినట్టుగా వాళ్ళు ప్రవర్తించటం దేవునికి ఇష్టం లేదు.
ఉపద్రవాలు ఎప్పుడు దేవుడు పంపించాడంటే మనుషులు సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి వారికి అనుకూలమైనటువంటి విధంగా దేవుణ్ణి ఊహించుకుంటారు. అది దేవునికి ఇష్టం లేదు. నీవు అనుకుంటున్నటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడా? లేకపోతే దేవుని యొక్క నిజస్వరూపం, ఆయన వ్యక్తిత్వము నీవు తెలుసుకోకుండా నీ చిత్తానుసారంగా నీవు ఒక దేవుణ్ణి ఊహించుకుంటే, క్రైస్తవులు కూడా చాలాసార్లు దేవుణ్ణి వారి మనసులో వారు చిత్రీకరించుకుంటారు. నేను ఇలా చేస్తే దేవుడు ఇలా చేస్తాడు. చాలామంది అనుకుంటారు, నేను దేవునికి డబ్బులు ఇస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఇది కేవలం వారు సృష్టించుకున్నటువంటి స్వరూపం. వాక్యం అలా చెప్పదు. దేవునికి నీ హృదయం కావాలి, నీ పశ్చాత్తాపం కావాలి, నీ డబ్బు కాదు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటూ ఉంటే, నువ్వు అలాగ వింటూ ఉంటే, ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు కాదు. అంటే ఇక్కడ దేవుడు తాను ఎలాంటి వాడో ఆ విధంగానే ప్రజలు గుర్తించాలని కోరుతూ ఉన్నాడు. నీకు ఇష్టం వచ్చినట్టుగా కాదు. అంటే దైవ స్వరూపాన్ని మనుషులు మార్చేశారు. 50వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు ఒక మనిషిని గురించి. ఆ మనిషి ఎలాంటి వాడంటే, తాను భక్తిపరుడు అనుకుంటున్నాడు, తాను చాలా భక్తుడు అనుకుంటున్నాడు. అయితే దేవుడు ఆ వ్యక్తిని చూసి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అసలు నీ భక్తి ఎక్కడుంది? 18వ వచనం 50వ కీర్తన నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. గమనించండి, భక్తిపరులు మనం చెప్పుకొని ఏం చేస్తున్నారంట, ఆ వ్యక్తి దొంగను చూస్తే వానితో ఏకీభవిస్తాడు, వాడు చెప్పిన మాటలు వింటాడు, వాడి పలికిన మాటలు, వాని పథకాలు అన్నీ బాగా ఇంట్రెస్ట్గా వింటాడు. వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తావు, దొంగతో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు, వ్యభిచార సంబంధమైన చిత్రాలు చూస్తావు, కీడు చేయవలని నోరు తెరుస్తావు, నీ నాలుక కపటము కల్పిస్తూ ఉంది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెబుతూ ఉన్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతూ ఉన్నావు. ఇవన్నీ చేస్తూ కూడా ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటాడు, నేను భక్తుణ్ణి, నేను రక్షణ పొందిన వ్యక్తిని, నేను పరలోకానికి పోతాను, నేను ఇతరుల కంటే గొప్పవాణ్ణి అనుకొని భ్రమపడేటువంటి వారు ఉన్నారు. అక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అంటే మనుషులు ఎలాగూ దేవుణ్ణి ఊహించుకుంటున్నారో అని చెప్పడానికి దేవుడు ఈ సందర్భంలో అలా వ్యక్తితో మాట్లాడుతూ, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడవని నీవు అనుకుంటివి, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. కాబట్టి మనుషులు వాళ్ళ మనసులో దేవుణ్ణి ఊహించుకొని వాళ్ళు చేసేదంతా కరెక్ట్ అని భావించటం వలన దేవుడు అట్టి వారిపై ఆయన కోపపడుతూ ఉన్నాడు. నువ్వు చేసేది, నువ్వు ఆలోచించేది దేవుని వాక్యపు వెలుగులో సరితూగుతుందా పరిశీలించుకోవాలి. దేవుడు ఏం కోరుతున్నాడంటే, మొట్టమొదట ఆయన ఎవరై ఉన్నారో, పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి ఏమి చెప్పబడిందో ఆ విషయాలు నువ్వు బాగా తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నీ మనసులో చిత్రించుకున్న దేవుణ్ణి పక్కనకు పెట్టు. మనుషులు చిత్రించుకున్నారు ఏంటంటే, అన్యాయం చేసి కొంతమందికి సహాయం చేస్తే పుణ్యం వస్తుందని కొందరు, కొంతమంది దొంగతనం చేసి దేవునికి డబ్బులు ఇస్తే కూడా దేవుడు సహాయం చేస్తాడని కొందరు, దేవునికి ఇష్టము కాని కార్యాలు చేస్తూ బీదలను హింసిస్తూ అన్యాయం చేస్తూ అక్రమం చేస్తూ దేవుడు నాకు తోడుగా ఉంటాడనుకునేటువంటి మనస్తత్వం, ఇవన్నీ నువ్వు పక్కన పెట్టాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన నీతి న్యాయములు జరిగించేటువంటి వాడు.
నీవు దేవుణ్ణి కొలుస్తూ న్యాయము చేయకుండా అన్యాయంగా బ్రతికితే అది దేవుడు ఒప్పుకోడు. నీ వంటి వాడవనుకుంటు మనుషులు అనుకుంటు, నేను అనుకుంటున్న వ్యక్తే దేవుడు. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను దేవునికి డబ్బులు ఇస్తాను, ఆయన నాకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. అంటే దేవుడు అంటే ఆయన హృదయంలో ఉన్నది అది ఒక్కటే, ఒక గ్యాంబ్లింగ్ టైప్లో ఊహించుకుంటున్నాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవునికి నీ డబ్బు అవసరం లేదు, నీ హృదయం కావాలి. మొట్టమొదటి నువ్వు ఆయన అర్థం చేసుకోవాలి, బైబిల్లో ఉన్న దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగ అర్థం చేసుకోవాలంటే బైబిల్ చదవాలి. పరిశుద్ధ గ్రంథం దేవుని గురించి ఏం చెబుతుంది? ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, న్యాయం జరిగించేవాడు, పక్షపాతి కాడు, అన్యాయాన్ని ఆయన సహించడు. నీ నుండి ఆయన కోరుతున్నది ఏంటంటే నీవు ఆయన్ని తెలుసుకోవాలి, నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవాలి. ఇక బ్రతికే జీవితం ఆయన కొరకు బ్రతకాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి, ఆయన దృష్టికి అనుకూలంగా బ్రతకాలి. నీకు ఇష్టం వచ్చినట్టు కాదు, నీ దృష్టికి అనుకూలమైనట్టు కాదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకాలి. అలాంటిది మనం నేర్చుకోవడానికి, ఒక్కసారి పరిశీలించుకోవడానికి. ఎందుకంటే మానవ జీవితంలో అన్ని పరిస్థితులు బాగా ఉంటే మనిషి అనుకుంటాడంట, నేను అనుకున్నదే కరెక్ట్, దేవుడు ఇలాగే ఉంటాడని ఊహించుకుంటాడంట. కానీ దేవుడు కోరుతున్నాడు, నీవు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన ఎందు నీ విశ్వాసం ఉంచాలి. అంతేకాదు ఆయన మాటల ప్రకారం నీవు జీవించాలి. గమనించండి, ఎంత ఒక్కసారి పరిశీలించుకుంటే దేవుడు దేవుడు అని చెప్పుకునేటువంటి వారు దేవుని కంటే ఎక్కువ చాలా విషయాలు ప్రేమించేశారు. ఉదాహరణకి మనిషి దగ్గరున్న తన మొబైల్ ఫోనులో వారు దేవుని కొరకు ఎంత సమయము వెచ్చిస్తున్నారు, దేవుని సంగతులను ఎంతసేపు చూస్తున్నారు, లోక సంగతులను ఎంతసేపు చూస్తున్నారంటే ఐ థింక్ లెస్ దాన్ 10% టైం దేవుని కొరకు వెచ్చిస్తూ మొబైల్లో 90% ఈ లోక సంబంధమైన పనికి మాలిన వీడియోలు చూడడానికి, పనికి మాలిన సంగతులను చూడడానికి, లేని వార్తలను ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేస్తాం, నీవే నా దేవుడు అని చెప్తున్నావు, అయితే నువ్వు ఎంతసేపు దేవునితో గడుపుతూ ఉన్నావు, ఎంతసేపు బైబిల్ చదువుతూ ఉన్నావు? కాబట్టి నువ్వు మారాలి. కనీసం నీకు మరణ భయం వస్తేనా మారుతావేమని దేవుడు ఉపద్రవాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి నువ్వు మారాలి, పరిశీలించుకోవాలి. నేను అనుకుంటున్న దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఒకరేనా? బైబిల్లో ఉన్న దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నానా? క్రీస్తుని నేను ఎరిగి ఉన్నానా? ఆయన ప్రేమను నేను స్వీకరించానా? 2, ఆయన చెప్పినట్టు నేను నడుస్తూ ఉన్నానా? ఆయన్ని తెలుసుకోవాలి, ఆయనకు సమయం ఇవ్వాలి. యేసు ప్రభు చాలా ఖచ్చితంగా బోధించాడు, నాకంటే ఎక్కువగా నీవు ఎవరిని కూడా ప్రేమించకూడదు, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నన్ను ప్రేమించాలన్నాడు. అంతేకాదు నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలని ప్రభు లూకా సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి ప్రేమిస్తున్నాను దేవుణ్ణి అని చెప్పడం వేరు, అయితే దేవుడు కోరుకున్నట్టుగా నీవు ఆయన్ని ప్రేమించాలని దేవుడు ఈ ఉపద్రవాలు, కష్టాలు, నష్టాలు అనుమతించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నేను బైబిల్ ఎంతసేపు చదువుతున్నాను? బైబిల్లో దేవుని గురించి ఎంత అవగాహన నాకుంది? ఆయన చెప్పినట్టుగా నేను జీవిస్తూ ఉన్నానా? నా సమయం ఎక్కడ వెచ్చిస్తూ ఉన్నాను? కేవలం దేవుడని చెబుతూ దేవునికి కొంత సమయం ఇచ్చి మిగిలిన సమయం వ్యర్థపరుస్తూ ఉన్నానా? గమనించండి,
మనము దేవునితో ఎక్కువ గడపాలంటే, దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే సమయాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కృప వలన నేను ఈ ఇక వైరస్ కాలం వచ్చిన తర్వాత వీడియోలు చూడడం పూర్తిగా మానేశాను. టైం చాలా కలిసి వచ్చింది. ఎందుకంటే ఒక వీడియో చూస్తామనుకుంటాం, దాని వెనక ఇంకొకటి, దాని వెనక ఇంకొకటి, ఆ విధంగా పోతూనే ఉంటుంది. ఆఖరికి అలసిపోయి పడుకుంటాం. కాబట్టి అనిపించింది, నేను దేవునిలో ఇంకా ఎదగాలంటే సమయం క్రియేట్ చేసుకోవాలి. నా సమయం ఎక్కడ పోతా ఉంది పరిశీలించుకోండి, పక్కన పెట్టండి, అన్ని సమయాలు పక్కన పెట్టి దేవునితో గడపండి. దేవుడు నీ ఇంట్లో నుంచి నీవు బయటికి రాకుండా ఎందుకు చేశాడంటే, కనీసం ఇప్పుడైనా నువ్వు బైబిల్ ఎక్కువ చదువుతావని, ఇప్పుడైనా నిన్ను పరిశీలించుకుంటావని. ఎందుకు కష్టాలు వచ్చాయంటే, ఇప్పుడైనా దేవా నన్ను పరిశీలించి నా హృదయం తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునము, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో అని నువ్వు నోటితో చెబుతావేమో అని దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఇంకా లోకములోనే జీవిస్తూ ఉన్నావు. కాబట్టి నీవు దేవునితో గడపాలి, ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన చిత్త ప్రకారం ఎదగాలి, ఆయన సారూప్యములోనికి మనం ఎదగాలి. మిగిలినవన్నీ కూడా చిన్న విషయాలు. మనమేం చేస్తున్నామంటే, అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని అతి తక్కువ లేకి అణగద్రొక్కి ప్రాముఖ్యము కాని విషయాల్ని మన జీవితాల్లో పైకి తీసుకొని వచ్చాం. ఒక రకంగా వాటినే మనము దేవుడిగా చూస్తూ ఉన్నాం. కొంతమందికి పేరు రావాలి, ఆ పేరు కొరకే బ్రతుకుతారు, దాని కొరకే చచ్చిపోతారు. కానీ దేవుడు దాన్ని గుర్తించడు. 10 మంది నిన్ను చూడాలని నువ్వు చేసేటువంటి దాన్ని దేవుడు గుర్తించడు. రహస్యంగా నువ్వు ఏది చేసినా ఆయన కొరకు ఆయన దాన్ని గుర్తిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆయన చిత్తం ఏంటి, బైబిల్ చదవాలి. ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడు, నేను ఏ స్టాండర్డ్లో ఉన్నాను పరిశీలించుకుందాం. దేవుడు కోరుకున్నట్టుగా మనం అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, అన్నిటికంటే ఎక్కువ సమయాన్ని మనం దేవునికి ఇస్తూ ఉన్నామా అని పరిశీలించుకొని, దేవుడు కోరుకున్నట్టుగా మనలో మార్పు జరుగునట్టు ప్రార్థన చేస్తాం. అదే సమయంలో లోకమంతటి కొరకు, లోకక్షేమం కొరకు, సర్వజనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును తండ్రి, మేము ఊహించని, ఎదురు చూడని, అనుకోని కష్టాలు మా చుట్టూ ఉండడం మేము చూస్తూ ఉన్నాం. భోజనం చేయడానికి భయపడుతూ, నీళ్లు తాగడానికి చింతిస్తూ మనుషులు జీవించేటువంటి ఉపద్రవం భూమిపైకి వచ్చింది. దయతో మీరు కనికరించండి, మిమ్మల్ని ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి, మీ గురించిన అపోహలు మనుషుల జీవితాల్లో తొలగిపోవడానికి సహాయం చేయండి. మీరు న్యాయవంతుడని, సత్యవంతుడని, యథార్థవంతుడని, నీతిమంతుడని, పరిశుద్ధుడని, పక్షపాతము లేనివాడని మనుషులు గ్రహించుటకు సహాయం చేయండి. మనుషులందరి కొరకు మీరు ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ఇదిగో ప్రభువా, కష్టకాలములో శ్రమలలో మేము విధేయత నేర్చుకోవాలని మీ వాక్యం చెబుతుంది. కాబట్టి మేము పనికి మాలినవి ఏవేవి మా జీవితాల్లో ఉన్నాయో, మా సమయాన్ని ఏవేవి తినేస్తున్నాయో, మా మనస్సుని ఏ విషయాలు తొలుస్తూ ఉన్నాయో వాటిని మీరు తొలగించండి, మీలో మమ్మను ఎదిగించండి. యేసు కనికరము గల నామంలో మా ప్రభా సమస్త ప్రజలను మీరు కటాక్షించి మీరే జాలిపడి ఈ ఉపద్రవాన్ని తీసివేయమని, మీరు కోరుకున్న మార్పు మనుషులలో వచ్చుటకు, మాలో వచ్చుటకు సహాయము చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 1996 సంవత్సరంలో తిరుపతిలో మా ఆత్మీయ తండ్రి రంగరాజ్ మాస్టర్ గారు సేవా పరిచయంలో ఉన్నప్పుడు మేము కొంతమంది ఆ రోజున 7 మంది బాప్తిస్మ తీసుకున్నాం.
96లో మేము బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ సందర్భాల్లో అసలు బాలరాజు గారు మేమిద్దరూ కూడా సేవకులు అవడం దేవుని యొక్క ఘనత. కానీ పాస్టర్ గారు ముందర మాట్లాడారంటే ధైర్యం చాలే, కానీ దేవుడే ధైర్యం చేరుకుంటున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మా సేవా జీవితంలో మేము పాస్టర్ గారి దగ్గర బాప్తిస్మం పొందుకున్నప్పుడు పాస్టర్ గారు ప్రతి విషయంలో కూడా క్రమంగా పద్ధతిగా దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలని బాగా బోధించారు. చెట్టు ఎలా ఉంటుందో చెట్లో కాయలు కానీ కొమ్మలు కానీ అలాగనే ఉంటాయి. ఆత్మీయ తండ్రి గారు మంచి సువార్త, మంచి ఆత్మీయత, దేవుని సేవలో వాక్యం విషయంలో కూడా కొద్ది సమయం వాక్యం చెప్పినా కూడా అమూల్యమైన సందేశాలను బోధిస్తారు. అందుకనే పాస్టర్ గారు మమ్మల్ని ఎంతగానో ప్రేమతో పెంచినాడు, కొన్నిసార్లు గద్దించినాడు, కొన్నిసార్లు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చినాడు. ఎందుకంటే బైబుల్ చెప్పినట్టుగా నీతిమంతుని గద్దింపు ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదకరంగానే ఉంటుందన్నట్టుగా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ఆత్మీయంగా పెంచినారు. మదనపల్లి నుంచి వచ్చిన మన ప్రియులు అయ్యగారు డానియల్ మోహన్ అయ్యగారు, గంగరాజ్ అయ్యగారు ఇద్దరూ కూడా తిరుపతిలో 96లో జీవకోన ప్రాంతంలో మాకు బాప్తీసం ఇచ్చినారు. బాప్తీసం తీసుకున్న తర్వాత 96 నుంచి దేవుని యొక్క పరిచర్యలో పరిచర్య చేస్తూ 2004 నుంచి పరిపూర్ణమైన సేవా పరిచర్యకు మేము సమర్పించుకొని పరిచర్య చేస్తున్నాం. ఈ సేవా జీవితంలో నేను ఎప్పుడైతే మా పాస్టర్ గారి దగ్గర నుంచి నేను ఆ సేవకు వెళ్ళినప్పుడు నాకు ఎంతోమంది దైవ సేవకులు పరిచయాలు ఉన్నారు, ఎంతోమంది నేను చూసి ఉన్నాను. నేను ఎవరి దగ్గర ఒక సంస్థలోనూ వారి దగ్గరికి పనిచేసి వాళ్ళతో కూడా జీతాలు తీసుకొని ఉండాలనే ఆలోచన నాకు కలగలేదు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మా ఆత్మీయ తండ్రి కన్నా కూడా అంత ఆత్మీయంగా ఉన్నవారు నాకు ఎవరూ కూడా నా కంట్లో నాకు కనపడలేదు. వాక్యంలో కానీ క్రమంలో కానీ ఏది హెచ్చరించినా మన ఆత్మీయ జీవితంలో మేలు కొరకే హెచ్చరిస్తాడు. ఒక మాట ముందు చెబుతున్నాడంటే అప్పుడు మనం వినకపోవచ్చు, కానీ ఒకరోజు నా సమస్య వచ్చినప్పుడు పాస్టర్ గారు ఆ రోజే చెప్పినాడు ఈ విషయాన్ని మనం వినలేదు, అందుకే మనకి కష్టాలు వస్తాయని తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి నేను ప్రత్యేకంగా ఆత్మీయ తండ్రి గంగరాజయ్య గారికి, మా ఆత్మీయ తల్లి గారు పద్మమ్మ అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క 35 సంవత్సరాలు ఎలా జరిగిపోతున్నదో సంవత్సరాలు తెలియదు, కానీ దేవుని కృపచేత 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని 36వ సంవత్సరాన్ని ఒక గొప్ప దయాకిరీటంగా దేవుడిచ్చాను నమ్ముతూ ఉన్నాను. 128వ కీర్తనలో 4వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవాయందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడునుగాక అనే మాట ఉన్నది అక్కడ. ఎందుకంటే ఆ మాట చెబుతూ కీర్తనాకాడు ఆ 128వ కీర్తన 6వచనాలలో కూడా ఒక ఫ్యామిలీనే చూపించినాడు. ఒక కుటుంబం బ్లెస్సింగ్ పొందడానికి ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందో గంగరాజు అయ్యగారు మేము మొట్టమొదటి మేము పరిచయమైన దినాలకి ఈరోజుకి సహోదరి పాట పాడినట్టుగా అంచెలంచెలుగా దేవుడు ఆయన హెచ్చించగలిగిన శక్తి దేవునికే ఉండాలి. దేవుడు ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలని ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి దేవుడు తిరుపతి పట్టణంలో అంచెలంచెలుగా హెచ్చిస్తూ తానే కాదు తనకిచ్చిన గర్భఫలములు కూడా ఒలీవ మొక్కల వల్లే వారు ఎదుగుతూ వర్ధిల్లుతున్నప్పుడు ఎంతో సంతోషకరం. డేవిడ్ కరుణాకర్ గారు వాక్యం గురించి కొంతమందిని వారితో పంచుకునేటప్పుడు సేవకులు గంగరాజన్న గారి కన్నా కూడా అమూల్యంగా మాట్లాడుతున్నాడు, తండ్రికి మించిన తనయుడు పుట్టినాడని చాలామంది మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా దానికి మించినంత ధన్యత మరొకటి కూడా లేదు. ఎందుకంటే తండ్రి యొక్క ఆత్మీయ జీవితంలో కుమారులను పెంచడం, కుమార్తెలను పెంచడం, వారి దగ్గర మేము నేర్చుకొని ఈరోజు మా బిడ్డలను కూడా వాక్యంలో కానీ పాటల్లో కానీ
ఆత్మీయతలో కానీ మేము పెంచుతున్నామంటే తల్లిదండ్రుల దగ్గర మేము నేర్చుకున్న అనుభవాలు బట్టి. కాబట్టి ఈరోజు ఈ యొక్క మంచి శుభదినమున బైబిల్లో చెప్పేటగా వివాహ దినమును అని రాయబడుతున్నది. ఈ వివాహ దినములో ఆత్మీయ తండ్రి గంగరాజన్న గారికి, మా తల్లిగారు పద్మమ్మ గారికి ప్రత్యేకమైన విషయం, హ్యాపీ వెడ్డింగ్ డే. ఇలాంటి దినాలు మరి ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఒక ఆత్మీయ కుమారుడిగా నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మరి సువార్త పరిచర్యలో భారంగా రాజగోపాల్ చేస్తున్నాడు. తిరుపతిలో నాకు ఒక ఆత్మీయమైనటువంటి కుమారుడు సువార్త ప్రకటించేవాడంటే చాలామంది ఆత్మీయ కుమారులు ఉన్నారు, కానీ ఆ సువార్త భారాన్ని నాలో నుంచి అది నేర్చుకున్నాడు. చాలా సంతోషం. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1,000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5,000 రూపాయలు, 1,000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1,000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1,000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబుల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1,000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1,000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. Our phone number 9440046393. Our email thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.com.